హలో అండి, నేను మీ పావని. ఈరోజైతే ఒక మంచి షేరింగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కాకినాడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. మీకోసం చాలా కష్టపడి పిన్ టు పిన్ వీడియో షూట్ చేశాను. ఈ జర్నీ అంతా ఎలా జరిగింది, అలాగే సత్యదేవుని దగ్గర నుంచి చూడాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోను చూడండి. అలాగే వీడియో క్రింద భాగంలో లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి లైక్ చేస్తూ అయితే వీడియోను చూడండి. సో ఫస్ట్ అయితే మేము కాకినాడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామివారి దర్శనానికి బయలుదేరామండి. ఈ అన్నవరం దర్శనం అయితే చాలా బాగుంటుంది. కాకినాడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతాము, నెమ్మదిగా వెళ్ళినా సరే. కారులో అయితే, బస్సులో అయినా సేమ్ జర్నీ ఉంటుంది, బైక్లో కూడా వెళ్ళిపోవచ్చండి, కాకినాడకి దగ్గర కాబట్టి. ఇలా అన్నవరంకి రీచ్ అయిన వెంటనే ఎంట్రన్స్ ముఖద్వారం ఇలా ఉంటుంది, ఇక్కడి నుంచి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ఈ కొండపైనే వెళ్ళటానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పర్వత శ్రేణులలో ఒకటైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి వ్రతం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వీళ్ళు హరిని తమ శిరస్సును దాల్చాలన్న కోరికతో తపస్సు చేశారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రాచల శిరస్సు పైన భద్రాచల వైకుంఠరాముడిగాను, అలాగే రత్నాకరుడి రత్నగిరి కొండపైన సత్యనారాయణుడిగాను అవతరించారు. అలాగే అన్నవరం కొండపైకి వెళ్తుండగా ఎడం వైపు పంబానది ఉంటుందండి. సో ఇక్కడైతే దర్శనానికి వెళ్లేటప్పుడు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, లిఫ్ట్ సదుపాయం ఉంది. అంటే కొద్దిగా ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు నడిచి దర్శనానికి వెళ్ళలేరు కదా, అలాంటి వాళ్ళకి లిఫ్ట్ ద్వారా కూడా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే అత్యంత ఎత్తులో ఉన్న ఒక పెద్ద గోపురం ఉంటుంది, ఆ గోపురం మధ్యలో నుంచి మనం గుడిలోకి ఎంటర్ అవుతాము. ఈ ఆలయం భారతదేశంలోని 8 స్వయం వ్యక్త క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు శారీరక మరియు మానసిక రుగ్మతలను నయం చేసే దైవిక ప్రకాశాన్ని కలిగి ఉందని భక్తులంతా విశ్వసిస్తారు. అసలు ఈ రత్నగిరి పైన సత్యనారాయణ స్వామి వారి గుడిని ఎవరు నిర్మించారు అనే విషయానికి వస్తే, భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. భక్త రామదాస్ శ్రీరాముని యొక్క నిష్కపటమైన భక్తుడు. ఇక్కడ మీరు చూడవచ్చండి సత్యనారాయణ స్వామివారి గుడి గోపురం యొక్క బంగారంతో చేసిన శిఖరం. చాలా కష్టపడి ఇదైతే షూట్ చేశాను. అలాగే ఇక్కడ నుంచి మనం చూస్తుంటే వెహికల్స్ వచ్చే త్రోవ కూడా అంత దూరంలో కనిపిస్తుంది, చూశారు. చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి విపరీతమైన గాలి, ఆహ్లాదమైన వాతావరణం చాలా చాలా బాగుంటుంది. అటువైపు పంబా నది కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే అన్నవరం చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా అందంగా కనిపిస్తుంది. చూశారు కదా, ఇక్కడ గుడి గోపురం అండి ఎంట్రన్స్. ఈ ఆ విధంగానే లోపలికైతే మనం ఎంటర్ అవుతాము దర్శనానికి వెళ్ళాలి అంటే. సో ఇదైతే శిఖరం అండి. సో ఈ విధంగా మా దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదాలను స్వీకరించి అక్కడ నుంచి మనం రెస్ట్ తీసుకొని కూడా బయలుదేరవచ్చండి. అయితే ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, శ్రీరాముని యొక్క నిష్కపటమైన భక్తుడు అతని గౌరవార్థం ఆలయాన్ని నిర్మించమని సత్యనారాయణ స్వామి వారు అతనికి సూచించిన కళ ద్వారా ప్రేరణ పొందారని చెబుతారు. భక్త రామదాస్ తన జీవితాన్ని ఆలయ నిర్మాణానికి అంకితం చేశాడని చెబుతారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం తన వ్యక్తిగత ఆస్తులను కూడా విక్రయించారని చెబుతూ ఉంటారు. దర్శనం అయిపోయిన తర్వాత మేము అన్నప్రసాదాలను స్వీకరించి అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చామండి. చాలామంది హిందువులు భారతదేశం అంతటా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం యొక్క పూజను ఐశ్వర్యం, శ్రేయస్సు కోసం, అలాగే విద్య కోసం ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ గుడిలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. ఒకేసారి సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరుపుకునే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేసుకుంటామని మొక్కుకొని వచ్చి మరీ అన్నవరంలో పెళ్ళిళ్ళు చేసుకుని అయితే వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు. అలాగే అన్నవరం వచ్చి స్టే చేయడానికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి. చక్కగా రూమ్లు అవి కొండపైన క్రింద రెండు దగ్గరలో అందుబాటులో ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి ఒకేసారి 50-60 పెళ్ళిళ్ళు జరుపుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ఎడమవైపు ఇక్కడ కనిపిస్తున్నది పంబానది అండి. దీనికి చాలా విశిష్టమైన చరిత్ర ఉంది. ప్రతి ఒక్కరూ కొత్తగా గృహప్రవేశం చేసిన, అలాగే కొత్తగా పెళ్ళిళ్ళు చేసిన, ఏమన్నా శుభకార్యాలు చేసే ముందు ఫస్ట్ సత్యనారాయణ స్వామి వారి వ్రతంతో ఆరంభిస్తారండి. ఇలా చేయటం వలన తలపెట్టిన కార్యాలన్నీ సంతోషంగా జరుగుతాయని ప్రజలు నమ్ముతారు. ఈ స్వామివారి మూలం బ్రహ్మ, మధ్యభాగం ఈశ్వరుడు, పైభాగం మహావిష్ణువుగా త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఆలయ సమీపంలో పంపా నది, చెప్పాను కదా ఇది హొయలొలుకుతూ పారుతూ ఉంటుంది. ఆలయ నిర్మాణం అయి 1 శతాబ్దం మాత్రమే అయినా చాలా ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది ఈ గుడి. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని
ఒకేసారి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కనుల పండుగగా చేసుకోవడం ఒక ప్రత్యేకత. సో ఈ విధంగా మా దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ బయలుదేరేసామండి. ఇదండి ఈరోజుటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం లాగ్. ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి బోల్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ చూపిస్తుంది. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకొక మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.